ప్రైజ్ ద లార్డ్ సృష్టికర్త సజీవ స్వరం ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా దేవుని కృపను బట్టి మీ అందరి ప్రార్థనను బట్టి నేను మా కుటుంబం కూడా బాగానే ఉన్నాం ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా చాలా మంది మీ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు ఫోన్ కాల్స్ ద్వారా ఈమెయిల్స్ ద్వారా మరి మీరు తెలియపరుస్తున్న ఈ సంతోషాన్ని బట్టి మేము ప్రభువుని గణపరుస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా శ్రోతలారా బాగున్నారా దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఈ రోజు మీ ముందుకు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చున్నాను ప్రభువుకు మహిమ కలుగును గాక హల్లెలూయా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ప్రభు రాక బహు సమీపంగా ఉంది అయితే ఆ రాకలో ఎత్తబడాలంటే మరి ప్రభు మధ్యాకాశంలోకి వచ్చి బోర బూ అని ఊదినప్పుడు ఆ బోర శబ్దం ఎవరు వింటారో వారు ఎత్తబడతారు ప్రభుకు మహిమ కలుగును గాక హల్లెలూయా చూద్దాం ఎవరు ఆ బోర శబ్దం వింటారు ప్రైజ్ ద లార్డ్ ఆ బోర ధ్వని ఎవరు వినగలరు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు ఆ బోర ధ్వని నువ్వు వింటావా నువ్వు వినగలుగుతున్నావా నీ వినాలంటే ఎలా ఉండాలి దేవునికే స్తోత్రం కలుగును గాక చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి కొరింథీ పత్రిక 15:52 చదివి సహాయం చేయగలరు ప్రభువుకు మహిమ కలుగును గాక మనమందరము నిమిషములో ఒక రెప్ప పాటున కడబూరం మోగగానే మనమందరము మార్పు నొందుదుము బోరం రోగును ప్రార్థన ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా పరిశుద్ధుడా నీకే స్తోత్రములు ఈ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ హల్లెలూయా ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి చూడండి మరి యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు ఆ గడియ ఆ సమయము ఎవరికి కూడా తెలియదు దొంగవలే వస్తానన్నాడు అయితే ప్రభు మధ్యాకాశంలోకి వచ్చి బోర బూ అని ఊదుతారు దేవునికి స్తోత్రం ఆ బోర శబ్దం మరి నీకు వినబడితే రెప్పపాటునే వెంటనే మార్పు చెంది అలాగే ఎత్తబడతారు ప్రభుకు మహిమ కలుగును గాక అందుకే ఇద్దరి తిరగలు విసురుతూ ఉంటారు ఇద్దరు పొలంలో పనిచేస్తూ ఉంటారు మరియు ఒకరు ఎత్తబడతారు ఒకరు విడవబడతారన్నారు మరి నువ్వు రక్షణ పొందిన వ్యక్తివి మారు మనసు పొంది బాప్తిస్తం పొంది ఉంటే ఆ మరి అద్భుతంగా బోర శబ్దని వింటావు దేవునికి స్తోత్రం కలుగును గాక నీవు వెంటనే మరి ఎత్తబడతావు దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే నా మధ్యాకాశంలో ఆ బోర శబ్దం వినగానే నువ్వు ఎత్తబడతావు ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు మరి ఆ బోర శబ్దం అనేది ఎవరు వింటారు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎవరు వినగలుగుతారో ఈరోజు మనం అవి నేర్చుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నెహెమియా గ్రంథం 4:21 కూడా చూడండి దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా మరి కొన్ని పాయింట్స్ మీ ముందు నేను ఇవ్వాలనుకుంటున్నాను ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడితిమి పనియందు ప్రయాసపడితిమి సగమంది ఆ ఉదయం మొదలుకొని నక్షత్రం అగుబడే వరకు ఆ ఈటలు పట్టుకొని మరియు ఆ కాలమందు నేను ఆ జనులతో ప్రతివాడు తన పనివాడితోడు కూడా ఆ యెరూషలేము బస చేయవలను అప్పుడు వారు ఆ రాత్రి మాకు కాపు ఉందురు పగలు పద చేదురు నేను గాని నా పనివారు గాని ఉదుకొనుటకు తప్ప మరి దేనికి దేవునికి స్తోత్రం ఇక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా నెహెమ్య కాలంలో మరి ఆ యెరూషలేము దేవాలయం కట్టే సమయంలో వీరందరూ కూడా ఇక్కడ ఏంటంటే పని యందు ప్రయాసపడ్డారు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా రేపు దేవుడు ఆ బోర ఎవరైతే చూడండి ఆ బోర శబ్దం విన్న వెంటనే మధ్యాకాశంలోకి ప్రభు వచ్చి బోర ఊదుతారు ఆ యొక్క రక్షించబడిన వారు మార్పు చెందిన వారు నీతిగా జీవించిన వారు వారందరూ ఎత్తబడతారు ఎత్తబడిన తర్వాత మరి ఎడవబడిన వారికి 7 శ్రమలు ఉంటాయి 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు 3.5 సంవత్సరాలు మహాశ్రమలు అయితే ఈ యొక్క ఎత్తబడిన వారికి అక్కడ చక్కగా విందు జరుగుతుంది ప్రభుకు మహిమ కలుగును గాక బహుమానాలు వాళ్ళకి ప్రజెంటేషన్ చేయబడతాయి అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఎవరు ఎత్తబడతారు ఎవరు ఆ బోర శబ్దం వింటారంటే పనిలో
ప్రయాస పడాలి ప్రభువుకు మహిమ కలుగును గాక ఇది ఏ పని దేవుని పని దేవుని కొరకు నువ్వు ప్రయాసపడే వ్యక్తిగా ఉన్నావా దేవుని కొరకు కష్టపడి పనిచేసే వ్యక్తిగా ఉన్నావా సోమరివలే ఉన్నావా ప్రియ సహోదరుడా సహోదరి ఈ భూలోకములో రకరకాల మనకి శోధనలు వస్తాయి కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి కొంతమంది అనుకుంటారు నాకేంటి నేను ప్రభువు పనిచేస్తున్నాను మరి నాకే ఎందుకు ఈ శ్రమలు నాకే ఎందుకు ఈ బాధలు అనుకుంటూ ఉంటారు మరి చాలా మంది అనుకుంటారు ప్రభు నమ్ముకోగలే మనం చక్కగా మంచి ఉన్నతంగా ఉండాలి బాగా ధనికులం అవుతాం లేకపోతే గొప్పవాడు అవుతాం అనుకో కాదండి కొంతమంది జీవితంలో మరి మేము ప్రభు నమ్ముకున్నామండి మాకేమీ కలిసి రాలేదని కూడా కొంతమంది ఉన్నారు ప్రియ సోదరుడా సహోదరి కలిసి రావటానికో లేకపోతే ఆస్తి వస్తుందనో ఇల్లు కట్టుకుంటామనో పిల్లలు పెళ్ళిళ్ళు అవుతాయనో లేకపోతే బిడ్డలు కలుగుతారని కాదు ప్రభు నమ్ముకోవాల్సింది మనం దేవునికి స్తోత్రం కలుగుని గాక ఆక పరలోక రాజ్యంలో మనం చేరాలంటే ఆ నిత్య రాజ్యం యుగ యుగాలు ప్రభుతో మనం ఉండాలంటే ఈ భూలోకంలో నువ్వు ప్రయాసపడాలి ప్రభుకు మహిమ కలుగును గాక హల్లెలూయా అదేంటంటే దేవుని పనిలో నువ్వు ప్రయాసపడి వ్యక్తిగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా అంత మాత్రమే కాదు సామెతల గ్రంథంలో కూడా 22:29 ఏమనుందంటే అక్కడ ఆ పనిలో నిపుణత కలగాలి దేవునికి స్తోత్రం చూడండి ఏమనుంది అక్కడ తన పనిలో నిపుణత కలిగిన వారిని చూచితివా రాజుల ఎదుటను దేవునికి స్తోత్రం కలుగుని గాక హల్లెలూయా దేవుని పనిలో నువ్వు ప్రయాసపడితే అలాగే పనిలో నిపుణులైతే నిపుణత కలిగిన వారి చూసితివా అంటాను అంటే రాజుల ఎదుట అతన్ని నిలబడేలా చేస్తారు గణపరచబడేలా చేస్తారు ఈరోజు రారాజైన క్రీస్తు దగ్గర మరి నీవు నిలబడాలంటే ప్రైజ్ ద లార్డ్ నువ్వు చేస్తున్న పని ఈరోజు ప్రభు పని ప్రభు పరిచర్య ఇందులో నిపుణత కనబడాలి నీలో దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ప్రభు కోసం ప్రయాసపడు ప్రభు కోసం కష్టపడు దేవునికి స్తోత్రం శ్రమైనా బాధ అయినా హింస అయినా వేదనైనా ఏదైనా ప్రభు కోసం నువ్వు కష్టపడితే తప్పకుండా ఆ ప్రభు రేపు నిన్ను ఆయనతో కూడా వెంట పెట్టుకుని వెళతారు దేవునికి స్తోత్రం కలుగును గాక మొదటిది ప్రభు పనిలో నువ్వు ప్రయాసపడాలి ఈరోజు ఆకలి దప్పైంది ఎందుకంటే మన పూర్వీకులు మనం ఎంతోమంది మిషనరీలు ప్రభు కోసం ప్రయాసపడ్డారండి ఈరోజు భారతదేశానికి ఎంతమంది మిషనరీలు వచ్చి వాళ్ళు భోజనం లేకపోయినా కష్టపడి వాళ్ళు మరి దేవుని సేవ అందించి చాలా ప్రయాసపడ్డారు విలియం కేరీ గారు భారతదేశానికి వచ్చే ఆ భారతదేశం కొరకు కొన్ని దినాలు ప్రార్థన చేశాడు ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి కోసం ప్రార్థన చేసి ఏమని అడిగాడు ప్రభువా భారతదేశం మాకు సొంతం నీకు సొంతం అవ్వాలయ్యా భారతదేశం నాకు అప్పచెప్పయ్యా భారతదేశం నన్ను తీసుకెళ్ళయ్యా ప్రభు దగ్గర పోరాడాడు ప్రయాసపడ్డాడు కష్టపడ్డాడు ఎన్నో శ్రమలు అనుభవించాడు అయినా సరే వెనుక్కు తిరగల మరి ఆయన భారతదేశం వచ్చి ఎన్నో శ్రమలు పొందినా సరే దేవుని పని కొరకు వచ్చానని వెనుక తిరగలేదు ప్రియ సోదరుడా తన జీవితంలో కొన్ని కోల్పోయినా బిడ్డను కోల్పోయినా భార్యను కోల్పోయినా ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని పనిలో ఆయన నిపుణత కలిగిన వాడిగా కష్టపడ్డారు ప్రభువుకు మహిమ సువార్త పనిచేస్తున్న సేవకుడా మరి కాపరిగా పనిచేస్తున్న దైవజనుడా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీతో కూడా నువ్వు దేవుని పనిలో కష్టపడు సమయమందును అసమయమందును ప్రయాసపడు తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు ప్రభువుకే మహిమ కలుగును గాక హల్లెలూయా రెండవదిగా చూస్తున్నట్లయితే నెహెమ్య గ్రంథంలో 4వ అధ్యాయంలో మరి చూడండి అక్కడ ఏమనుందో ప్రైస్ ద లార్డ్ 21వ వచనంలో అక్కడే ప్రయాసపడితివి ఉదయం మొదలుకొని ఈటలు పట్టుకొని జీవిత కాలం అంతా కూడా ఈ కష్టం ప్రయాస దేవుని కొరకు దేవునికి స్తోత్రం కలుగును గాక మొదటిది దేవుని కోసం పనిలో కష్టపడాలి ఇక్కడ రెండవ చూసినట్లయితే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రయాసపడుతూనే ఉన్నారు ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు మరి నువ్వు ఆ యొక్క బోర ధ్వని వినాలి అంటే దేవుని ఆ బోర శబ్దం వినాలి అంటే నువ్వు ప్రయాసపడాలి కష్టపడాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా మూడవదిగా ఆ నెహెమ్య గ్రంథం 4:22 చూడండి ఎలాగుందా ఆ కాలమందు బస్ చేయవలను అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా ఉందురు పగలు పని చేయని చెప్పి దేవునికి స్తోత్రం ఆత్మీయ జీవితంలో మెలకు కలిగి ఉండాలి ప్రభువుకు మహిమ కలుగుని గాక ఎందుకంటే సాతానుడు ఎవరిని మృంగుదినా అని చూస్తున్నాడు ప్రియ సోదరుడా సహోదరుడా మెలకు జీవితం మనకి అవసరం యేసు ప్రభు వారు కూడా శిష్యులతో అన్నాడు ఒక్క గడి అయినా లేచి మేలుకొని మీరు
ప్రార్థించలేరా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మీరు ఒక రాత్రంతా మేల్కొమనని కాదు, మెలకు ఉండాలి. సాతానుడు ఎప్పుడు ఎవరిని మృంగుదనని చూస్తున్నాడు, వాడు ఏ రీతిగా నేను పడగొట్టాలని చూస్తున్నాడు. ఆత్మీయ జీవితంలో మెలకు అనేది క్రైస్తవ బిడ్డలకు చాలా అవసరం. ఎందుకంటే మనం ఎలాగైనా పడగొట్టాలని దుష్టుడు చూస్తూ ఉంటాడు. పరిశుద్ధతలో నుండి తొలగించాలని, ప్రార్థన నుంచి తొలగించాలని, భక్తిలోంచి విడిపి తొలగించాలని రకరకాలుగా చూస్తూ ఉంటాడు. ఏదో ఒక చిన్న చిన్న వాటిలో పడగొట్టాలి నేను, ఏలాగైనా ఆత్మీయ జీవితం తొలగించాలని. ఏముందిలే ఈ చిన్నదేగా పర్వాలేదు, చూడొచ్చు, ఈ సినిమానేగా చూడు, ఏం కాదు, లేకపోతే ఈ చిన్న దొంగతనమే కదా చేయి, ఏం కాదు. సాతానుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. అయితే నీ జీవితంలో వాటి నుంచి నీ విడుదల పొందాలంటే మెలకు అవసరం. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి కీర్తన కాడు ఏమంటాడు, 141వ కీర్తన 3వ వచనము. ఈ ఆత్మీయ జీవితంలో మనం ఎలా మెలకుగా ఉండాలి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా భక్తుడు ఏమంటున్నాడు, దేవా మరి నేను ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలి? మెలకుగా పాపములు పడిపోకుండా, దుష్కార్యములు పడకుండా, దుష్టత్వములు పడకుండా నా కాపుదలుగా ఉండమంటున్నాడు. కాబట్టి మెలకు జీవితం చాలా అవసరం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో నువ్వు మెలకు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సాతాను ఎప్పుడు ఎవరిని మృంగుదునా అని పొంచి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఎవరు ఈ యొక్క బోర శబ్దం వినగలుగుతారంటే ఆత్మీయ జీవితంలో మెలకు కలిగిన వారు మాత్రమే. దేవునికి స్తోత్ర. బూ అనే ఆ బోర శబ్దం వినాలంటే దేవునికి స్తోత్రం మెలకువ అవసరం. ప్రైజ్ ద లార్డ్. మరి ఆ శబ్దము నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు అనుకో, ఒక నిద్రపోతులాగా సోమరిపోతులా ఉన్నావంటే నీవు ఆ శబ్దం వినలేవు. ఎందుకంటే మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మరి 10 మంది కన్యకలు కనిపిస్తున్నారు, 5గురు బుద్ధి కలిగిన వారు, 5గురు బుద్ధి లేని వారు. ఈ బుద్ధి కలిగిన వారు చక్కగా సిద్ధపడ్డారు, తమతో దివిటీలతో పాటు నూనె తీసుకుని సిద్ధపరచుకొని అన్ని రెడీగా వచ్చారు. బుద్ధి లేని వారు వాళ్ళలో నెగ్లిజెన్స్ ఎక్కువ, సోమరితనం ఎక్కువ, బద్ధకంతో ఉన్నారు. ఎందుకంటే పెళ్లి కుమారుడు వస్తాడని అన్ని సిద్ధపాటుతో వీరు వచ్చారు, బుద్ధి కలిగిన వారు. ఈ బుద్ధి లేని వాళ్ళకి ఏమైంది, వాళ్ళ సిద్ధపాటు లేదు. ఈలో పెళ్లి కుమారుడు రానే వచ్చాడు అంటే వీళ్ళు నిర్లక్ష్య వైఖరి, వస్తాడే ఏం పర్వాలేదు అనుకున్నట్టు. ఈలోపు వాళ్ళ దగ్గర దివిటీలు ఆరిపోబోతున్నాయి, వాళ్ళ దగ్గర ఆ దివిటీలో నూనె లేదు. ఇప్పుడు అడుగుతున్నారు బుద్ధి గల వాళ్ళతో, అమ్మా కొంచెం మాకు కూడా నూనె ఇస్తారా? అప్పుడు వీరేం చెప్పారు, ఇది మీకు మాకు చాలదు, కాబట్టి మీరు వెళ్ళండి, ఆ షాప్లోకి వెళ్ళి కొనుక్కోండి అనే లెక్కే. వీడిలోపు ఆ నిర్లక్ష్య వైఖరి వల్ల, ఆలస్యం అవటం వల్ల ఏమైనా కొనుక్కోవడానికి వెళ్ళారు. పెళ్లి కుమారుడు రావటం ఆలస్యమైంది కదా, ఈలోపు మేము వెళ్ళి చక్కగా షాపింగ్ చేసి వద్దాం, ఆయిలకు కొట్టించుకుని వద్దాం అనుకున్నారు. ఈలోపు పెళ్లి కుమారుడు రానే వచ్చారు. చక్కగా బుద్ధి కలిగిన వారు, సిద్ధపడగలిగిన వారు, మెలుకోకుండా వారు ఏం చేస్తారు, పెళ్లి కుమారుడుతో పాటు లోపలికి వెళ్ళగలిగారు. ఇప్పుడు ఈ బుద్ధి లేని వాళ్ళు వచ్చి, అయ్యా అయ్యా తలుపు దీన్నంటే మీరెవరో నేను ఎరుగారు అంతే. ప్రభు రేపు ఇలాగే వస్తాడు, రెప్పపాటున ఇవన్నీ జరిగిపోతాయి. వాళ్ళు అనుకోరా, ఎప్పుడే రావాలే, ఇంకా సమయం ఉందిలే, ఇంకా సమయం ఉంది అనుకున్నారు. అనుకుని ఈలోపు ఆ యొక్క నూనె కోసం వెళ్ళారు, పెళ్లి కుమారుడు రానే వచ్చారు. నీవు కూడా అలాగే నిర్లక్ష్యంగా ఉంటున్నావేమో, ఇంకా సమయం ఉంది, పర్వాలేదు, అప్పుడే కాదు అనుకుంటా. ఎందుకంటే మరి ఈ కరోనా తెగులు గురించి కూడా చాలామంది అనుకున్నారు, ఇదేం చేస్తుంది, ఇదేమవుతుంది, ఏం కాదు అనుకున్నారు. చూడండి సడన్గా ఎంతమంది మరి ఆ మృతులైపోయారో చూడండి ప్రియ సహోదరుడా. కాబట్టి నీకు ఎప్పుడు ఏం జరిగిందో నీకు తెలియదండి. ఆ చనిపోయిన వాళ్ళు కూడా ఊహించుండరు ఇలా అవుతుంది. చాలామంది కొంతమంది ఎలా ఉన్నారు, నిర్లక్ష్య వైఖరి, ఇదేం చేస్తుంది ఈ కరోనా, నన్నేం చేస్తుంది, నాకేం జరగదు, ఏం పర్వాలేదు అనుకో, నిర్లక్ష్యంగా ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్ని కట్టడులు పెట్టి ఎన్ని రకాలుగా బయటికి వెళ్ళొద్దు, తిరగొద్దు, మరి ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించొద్దు అన్నా కూడా కొంతమంది నిర్లక్ష్య వైఖరి వాళ్ళు కూడా మృతి చెందిన వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, మెలకువ జీవితం చాలా అవసరం. దేవునికే మహిమ కలుగును గాక. ఈ మూడవదిగా ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగిన వారు మరి ఆ బోధ ధ్వని వింటారు అనుకున్నాం. ప్రైజ్ ద లార్డ్. బుద్ధి లేని వాళ్ళు మరి వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోయారంటే వాళ్ళలో ఆత్మీయ మెలకువ లేదు, సిద్ధపాటు లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాలుగవదిగా నెహెమ్యా గ్రంథంలోని 4వ అధ్యాయం 22వ వచనం. మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతి వారు తన పని వారి కూడా యెరూషలేము బస చేయవలెను, అప్పుడు వారు రాత్రి మాకు కాపు అనుందురు, పగలు పని చేయదని చెప్పితిని.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెరూషలేములో నివసించేవారు ఆ బోర ధ్వని వింటారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వద్దిల్లుదురు అని దేవుని వాక్యం ఉంది. ఎందుకంటే యెరూషలే, ఇక్కడ మనకి యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఆ యొక్క యెరూషలేము నుండి ఆశీర్వదించబడిన స్థలము నుండి ఎరుకోకి వెళ్ళిన వ్యక్తి ఏమయ్యాడు? దొంగల చేతిలో చిక్కబడ్డాడు, దొంగల చేతిలో మరి కొట్టబడ్డాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. దేవునికే స్తోత్రం కలుగును గాక. యెరూషలేములో సమృద్ధి ఉంది, యెరూషలేములో ఆశీర్వాదం ఉంది, యెరూషలేములో దీవెన ఉంది, పాలు తేనెలు ప్రవహించు ప్రదేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కోరుకున్న పట్టణం, ప్రైజ్ ది లార్డ్, అంటే యెరూషలేమనగా సంఘం. దేవునికే స్తోత్రం కలుగును గాక. ఈ సంఘములో స్థిర నివాసం నీకు ఉండాలి, సంఘములో నమ్మకంగా ఉండాలి, సంఘములో నువ్వు నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది జీవితాలు ఎలా ఉన్నారంటే ఆ యొక్క సంఘములో స్థిరంగా ఉండట్లా. ఈరోజు చిన్న సమస్య రాగానే, చిన్న కష్టం రాగాలే, చిన్న శోధన రాగాలే ఏం చేస్తున్నా తెలుసా? సంఘాన్ని విడిచిపెట్టి పారిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సంఘ కాపరికి నమ్మకంగా ఉంటలా. ఈరోజు చాలామంది జీవితాల్లో చిన్న సమస్య వచ్చిందా, చిన్నగా ఏదన్నా గొడవ జరిగిందా, ఈ సంఘం కాబట్టి ఇంకో సంఘం. నీలో ఒక స్థిర బుద్ధి, నిలకడావిని బుద్ధి, మరి సంఘములో నిలబడే మనసు నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యెరూషలేమనగా ఈ సంఘానికి సాదృశ్యంగా కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు సంఘములో నిలకడగా ఉండాలి, సంఘములో స్థిరపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కష్టం వచ్చింది ఎందుకంటే బుద్ధి కలిగిన యేసుప్రభు ఒక ఉపమానం చెప్పారు ఇద్దరు గురించి, ఒకడు బుద్ధి కలిగిన వాడు, ఒకడు బుద్ధి లేనివాడు. బుద్ధి గలవాడు ఏం చెప్పాడు? ఆ మాటలు విన్నాడు. చెప్పినట్లుగా దేవునికి స్తోత్రం కలుగును. మత్తయి 7:24 కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి, ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలేనాడు. వానలు కురిశాయి, వరదలు వచ్చాయి, అనేక తుఫాలు వచ్చాయి, అయినా సరే ఆ ఇల్లు పడలేదు. కారణం, అతని బండ మీద ఆ ఇల్లు పునాది వేశాడు. మరి బుద్ధి లేని వాడు కూడా ఆ మాటలు విన్నాడు, కానీ వాటి చొప్పున చేయలేదు కనుక ఇసుక మీద ఇల్లు కట్టాడు. వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి, ఆ ఇల్లు పడిపోయింది. కారణం ఏంటి? అతనిలో స్థిరత్వం లేదు, అతనిలో నమ్మకం లేదు, అతనిలో స్థిరత్వం లేదు కనుక చివరికి ఆ ఇల్లు పడిపోయింది. అది సరైన పునాది లేదు. ఈరోజు నువ్వు ఆత్మీయ జీవితంలో గట్టి పునాది ఉండాలి, సంఘంలో స్థిరపరచబడాలి, సంఘంలో నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా క్రీస్తు కొరకు నిలబడే వ్యక్తిగా నీ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదాలు కోల్పోకుండా ఉండాలంటే ఈ నువ్వు సంఘములో కట్టబడే వ్యక్తిగా, సంఘములో స్థిరమైన వ్యక్తిగా నువ్వు నిలబడాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. కాబట్టి నాలుగవదిగా, యెరూషలేములో నివసించువారు ఆ బోర ధ్వని వింటారు అనగా సంఘములో స్థిరపడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘానికి నమ్మకంగా కట్టుబడి ఉంటే రేపు ప్రభు ఆ వచ్చినప్పుడు ఆ బోర శబ్దం నువ్వు వినగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే నెహెమ్యా గ్రంథం 4:23 కూడా చూడండి. 5వదిగా, నేను గాని నా బంధువులు గాని నా పని వారు గాని నా వెంబడి ఉన్న పారావారు గాని ఉదుకొండకు తప్ప మరి దేనికి మా వస్త్రం తీసుకు. చూడండి ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఉదుకొని రక్షణ శుద్ధీకరించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారు మనసు పొందాలి, రక్షించబడాలి. దేవునికి స్తోత్రం. ఆ యొక్క చూడు ఇక్కడ దేవుని వాక్యంలో వాడు ఉంటే వాళ్ళు శుద్ధీకరించుకోవటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరేమంటున్నారు? మేము కానీ మా పరివారు కానీ మరి ఉదుక్కొనటానికే. దేవునికే స్తోత్రం కలుగును గాక. అంటే నిన్ను నువ్వు శుద్ధీకరించుకుంటున్నావా? ఈరోజు ప్రభు సన్నిధికి వస్తున్నా, మందిరానికి వస్తున్నా, ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యంలో మార్కు సువార్త 16:16 ఏమనుంది? మరి నమ్మి బాప్తిస్తు పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అయితే 15 సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించమన్నారు. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కాబట్టి ప్రియ సోదరుడా, సహోదరి, ఇంకా ఆలస్యం చేస్తున్నా, ఇంకా ప్రభు వచ్చే సమయం ఇంకా ఉందిలే, అప్పుడే కదా అనుకుంటున్నావా? నువ్వు ఎందుకంటే రక్షణ పొందాలి, ప్రభు రాక బహు సమీపంలో ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎలీషా రాజు గారు అని మన్నా మినిస్ట్రీస్లో బిషప్ గారు, ఆయన అమలాపురంలో పరిచర్య సేవ చేసే సమయంలో మరి ఆ యొక్క మందిరాన్ని ఎదురుగా ఒక సహోదరి, ఆ యొక్క హోటల్ అన్నమాట, ఆ హోటల్లో టీ అమ్ముకుంటూ ఇడ్లీలు అవి అమ్ముకుంటూ ఉండేవాళ్ళు ఆ తల్లి. అయితే ఒకరోజు సడన్గా మరి ఆమెతో దేవుడు మాట్లాడారు. ఆమె అర్ధరాత్రి పూట వచ్చి అయ్యగారి దగ్గర తలుపు కొట్టారట. తలుపు కొడితే అయ్యగారు, ఎవరు ఈ టైంలో అని, 1 టైంలో మిడ్నైట్ వచ్చి తలుపు కొట్టి, ఏమ్మా ఈ సమయంలో వచ్చి ఎవరమ్మా మీరు? అంటే, అయ్యా మీ మందిరం ఎదురుగా మాది ఒక చిన్న హోటల్ ఉంది కదా, అక్కడ నేను
టీ అమ్ముకుంటా ఉంటారు, ఇడ్లీలు అవన్నీ అమ్ముకుంటూ ఉంటాను అయ్యా, మరి చిన్న హోటల్ అయ్యా. అయితే ప్రతిరోజు మీరు చెప్పే వాక్యము నా చెవిని పడుతూ ఉంటుంది. నేను ఆ మందిరం ఎదురే కాబట్టి ఆ మైకులో వచ్చే మాటలని వింటానయ్యా. ప్రభు నన్ను దర్శించాడు, ఈరోజు నాతో మాట్లాడాడు, సడన్గా నన్ను బాప్టిజం తీసుకోమని ఆయన స్వరం నాకు వినపడిందయ్యా. నాకు రక్షణ కావాలయ్యా అంటే అయ్యగారు ఆ సమయంలో, అమ్మా ఇప్పుడు 1 గంట అవుతుంది, ఈ టైంలో మరి బాప్టిజం ఎలా ఇస్తారమ్మా, వెళ్ళి పడుకోమ్మా, రేపు ఇస్తానమ్మా, రేపు అంటే లేదయ్యా నాకు ఇవ్వాలి నాకు, మరి ఎందుకంటే నాకు తెలిసిపోతుంది ఈ రాత్రి ప్రభు నన్ను పిలుస్తారు, ఈ రాత్రి నా ప్రాణం పోతుంది, మీరే లెక్కప్ప చెప్పాలి దేవుని కంటే. మరి అయ్యగారికి వెంటనే మరి హాస్టల్ పిల్లలు లేపి 10 మందిని తీసుకుని వెళ్ళి పెటర్మస్ లైట్ పట్టుకుని వెళ్ళి అక్కడ అమలాపురంలో నల్లొంతెన అని ఉంటుంది ఆ వంతెన దగ్గర తీసుకెళ్ళి ఆమెకు బాప్తిస్మ ఇచ్చారు. ఈలోపు వచ్చేలేక తెల్లారి 3 అయిపోయింది. ఆ తెల్లారిపాటి 3 ఇంటికల్లా ఆమె మళ్ళీ నిద్ర లేతుంటే ఆమె లెగవలేదు, ఎందుకంటే ఆమె వెళ్ళారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె రక్షణ పొందారు, తన వస్త్రాలు ఉతుక్కున్నారు, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు రక్షణ వస్త్రం అనేది నీకుందా? ప్రియమైనటువంటి సహోదరుడు, ఆ సహోదరి, ప్రభు నేను పిలుస్తున్నాడు, ప్రభు రమ్మని చేతులు జాపుతున్నాడు, ఇంకా నిర్లక్ష్యంగా ఉంటున్నావా? ఎన్ని రకాలుగా మానవుడికి ఎన్ని రకాలు ఈరోజు స్వార్థ అందించబడుతుంది, టీవీల ద్వారా అందించబడుతుంది, మరి రకరకాలుగా రేడియోల ద్వారా, టీవీల ద్వారా, కరపత్రికల ద్వారా, లేక మ్యాగజైన్ ద్వారా, ఓ యూట్యూబుల ద్వారా, ఓ మరి ఇంకా అనేక రకాలుగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రతి విధముగా స్వార్థ ఈరోజు అందించబడుతుంది. కాబట్టి సర్వలోకాలలో కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తుని గురించి ప్రకటించబడుతుంది. కాబట్టి నాకు తెలియదు, నాకు యేసు ప్రభు గురించి తెలియదు, సువార్త నాకు అందలేదంటే కుదరదు. ఆల్రెడీ అంతా సువార్త ప్రతి ఒక్క ప్రాంతంలో ఈరోజు మారు మొలుగుతుంది. కాబట్టి మార్పు చెందాలి సోదరుడు, వాక్యం విన్నా నీవు మారు మనసు పొందాలి, పాపాలు ఒప్పుకొని బాప్తిస్మ ముందు ప్రభు త్వరగా వస్తున్నాడు, ఇదే మిక్కులు అనుకూలస్తాం, ఇదే రక్షణ, రేపేమి జరిగిద్దో కూడా మనకు తెలియదు కనుక ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, వాయిదాలు వేస్తున్నావా, ఇంకా నాకు సమయం ఉందిలే, అప్పుడే కాదులే అనుకోవద్దు. దేవుని స్తోత్రం. మనం అనుకున్నావా కరోనా ఇంత సడన్గా వచ్చింది అనుకున్నావా, ఈ తెగులు ఎంతమంది మన ఆప్తులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎంతోమంది మన కళ్ళెదుట చనిపోయారు, ఎంత దుఃఖం వేస్తుంది చూడండి. అయ్యే అంతముందుగా నాతో మాట్లాడారు అనుకున్నా ప్రియ సోదరుడా, కాబట్టి నిర్లక్ష్యంగా ఉండొద్దు, నువ్వు మార్పు చెందు. నువ్వు ఎప్పుడైతే మరి నీ వస్త్రములు ఉదుక్కుంటావో, రక్షణ పొందుతావో, మార్పు చెందుతా, అప్పుడు ప్రభు యొక్క ఆయన మధ్యాకాశంలోకి వచ్చి బోర ఊదినప్పుడు ఆ బోర శబ్దం నువ్వు వినగలుగుతావు, ప్రభువుకు మహిమ కలుగును కాక. ఆ బోర శబ్దం విన్నావా? ఆయనతో పాటు ఎత్తబడతావు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆ బోర శబ్దం వినలేదా, నువ్వు ఎడవబడతావు, ఎడవబడే గుంపులో నువ్వు ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం గమనించినట్లయితే ఈరోజు మరి ఆ బోర శబ్దము ఇంకా ఎవరు మరి వింటారంటే ఇప్పుడు మనం నేర్చుకున్న దేవునామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా పనియందు ప్రయాసపడే వారు తప్పకుండా ఆ బోర శబ్దం వింటారు అన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది మరి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా జీవితకాలం అంత, అంటే నువ్వు కష్టపడి నువ్వు ఎప్పుడైతే దేవుని పనిలో పాల్గొంటావో, ప్రయాసపడతావో, అలాంటి వారు ఆ బోర శబ్దం వింటారన్నారు. మూడవదిగా ఆత్మీయ జీవితములు మెలకువ కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దుష్టుడైన సాతాను ఎవరిని మృంగుదనాన్ని పొంచున్నాడు కనుక మనం మెలకువ కలిగి ఏ సమయంలో ఎలా ఉండాలా, ఏ సమయం ఎలాగా మరి ఆ దుష్టుని ఎదుర్కోవాలని మెలకువ మనకు అవసరమైనది. నాలుగవదిగా యెరూషలేములో నివసించేవారు అన్నారు, అనగా సంఘములో స్థిరపడాలి, సంఘములో కట్టబడాలి, సంఘములో అంటుకట్టబడిన వాళ్ళు ఆ యొక్క దేవునికి స్తోత్ర బోర శబ్దం వింటారనుకున్నాం. ఐదవది శుద్ధీకరించుకున్నవారు, అంటే రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, బాప్తిస్మ పొందాలి, అలాంటి వారు ప్రభు రాజ్యంలో ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే మిక్కిలు అనుకోవాల సమయం, ఇదే రక్షణ దినం. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు కనుక నువ్వు సిద్ధపడు త్వరగా, ఇంకా ఆలస్యం చేస్తున్నావేమో. ఒక సినీ యాక్టర్ అనుకుందంట, ఈ ఒక్క సినిమా తీసి నేను బాప్తిస్మ పొందుతాను, దైవజన్ చెప్పి అమ్మా దయచేసి మార్పు చెందు, ఇదిగో ప్రభు రాక బహు సమీపంలో ఉందంటే, లేదయ్యా ఒక్క సినిమా తీసి నేను అప్పుడు రక్షణ పొందుతాను అనుకుంది. ఈలోపు ఆమె కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది, సడన్గా ఒక లారీ గుద్దింది, స్పాట్లో చనిపోయింది. చూడండి, ఇంకా ఆమెకి సమయం ఉందనుకుంది, ఇప్పుడే కాదు ఇంకా నాకు లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంది, లేకపోతే ఒక్క పిక్చర్ కూడా తీసిన తర్వాత అప్పుడు నేను మార్పు చెందనుకుంటా. ప్రియాదేవుని బిడ్డలారు, రెప్పపాటులోనే ఈ జరిగేగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు నువ్వు గుర్తు చేసుకో, నీ జీవితం గ్యారెంటీ అనుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్, ఈ లోకంలో అన్నిటికీ గ్యారెంటీ ఉందండి. ఈరోజు మనకు ఒక వస్తువు
చదువుకున్నామంటే గ్యారెంటీ ఉంది. కానీ మన జీవితాలకి గ్యారెంటీ లేదని గుర్తుపెట్టుకో. ప్రైస్ ద లార్డ్. మార్పు చెంది ఇదే మిక్కిలు అనుకోలుస్తాం. ఇదే రక్షణ దినం కనుక ప్రభు చింతకరా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నీ జీవితాలు ప్రభుకి తప్పకుండా ప్రభు నిన్ను రక్షిస్తాడు. ప్రైస్ ద లార్డ్. మరి ప్రభు చింతకు వస్తావా? మరి ఎవరు ఆ బోర ధ్వని వింటారు? ఎవరు ఆ బోర శబ్దం వింటారు అనేది కొన్ని పాయింట్స్ మనం నేర్చుకున్నాం. ఎవరు వినగలుగుతారు? ఆ బోర శబ్దం వింటేనే నువ్వు ఎత్తబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా. ఎవరు బోర శబ్దం వింటారు? ఆ బోర ధ్వని ఎవరు వినగలుగుతారు? వాక్యం విన్నావు అయ్యా. విన్నవారు హృదయాలలో దేవానికి స్తోత్రములు నాయన. ఈ వాక్యం పనిచేయాలని ఆయన, దేవా నీ కొరకు ప్రయాసపడాలని, నీ కొరకు కష్టపడాలని, మెలకు జీవితం కలిగి ఉండాలని, సంఘములు స్థిరపడాలని, రక్షణ పొందాలని మేము విన్నాం కనుక విన్న ప్రకారం మా జీవితాలు మార్చుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి నీ దయచేయమని, మీరే మహిమ పొందుకోమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాది ఉందని నేను నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థన మందిరం, లంబాడిపేట, విజయవాడ, రాముల వీధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీరు సహకరించాలని కోరుకుంటున్నారా? ఎందుకంటే కొన్ని వేల మంది కార్యక్రమం చూస్తున్నారు. మరి ఆ వేల మందిలో అందరూ రక్షించబడాలి, దేవుని ప్రేమను తెలుసుకోవాలంటే ఈ విధంగా నువ్వు పరిచర్య చేయొచ్చు. ఎలాగంటే ఈ కార్యక్రమం నీ వంతుగా ఒక్క ప్రోగ్రాంకైనా నువ్వు స్పాన్సర్ చేసి నీవు కూడా ఎందుకు దీవెని పొందుకోకూడదు? కాబట్టి దయచేసి సహకరించండి. ఇంకా మా వర్తమానాలు వినాలనుకుంటే యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషే అని టైప్ చేస్తే మరి మా మెసేజ్లు అన్నీ వస్తాయి. మరి ఇంకా వాక్యం చక్కగా వినండి. మరి మీ స్నేహితులకు బంధువులకు తెలియపరచండి. లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వీక్షించండి. మీ బంధువులు కూడా ఈ యొక్క ఛానల్ పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. హల్లెలూయా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యు ఆల్. మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్. స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. బంగారమ్మ గారు వాళ్ళ మనవరాలకి వీళ్ళు ఇందుల నుంచి రక్షించబడ్డారు. వాళ్ళ మనవరాలకి మరి వివాహం జరగట్లేదని ఎన్నోసార్లు మందిరానికి వచ్చి ప్రార్థన చేపించింది. చక్కగా మంచి సంబంధం కుదిరింది. ఆ బిడ్డకు అన్ని సమృద్ధిగా దేవుడిచ్చి చక్కని సంబంధం, ఉద్యోగస్తుని దేవుడిచ్చి, ఉద్యోగస్తుని ఇచ్చి దేవుడు ఎంత చక్కగా వివాహం జరిగించాడు. వాళ్ళ పట్ల చేసిన కార్యాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించకుండా ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. ఆమె దేవుడి నామాలు. స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. మరి మా అబ్బాయికి అయితే అసలు ఒంట్లో బాగోలేదండి. అసలు ఇన్ఫెక్షన్ వచ్చింది, నిమ్ము అవి చేరిందన్నారు. మరి నాకైతే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది అవ్వలేదు. కానీ నేను మందిరంలోకి వచ్చాను, మందిరంలో ప్రార్థన చేసుకున్నాను. మరి అయ్యగారు కూడా ప్రార్థన చేశారు, సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేశారు. నా బిడ్డ ఇప్పుడు బాగానే ఆరోగ్యంగా ఉన్నాడు. మరి మీరు కూడా అందరూ రావాలి మందిరానికి. మరి నా బిడ్డకి ఇంకెప్పుడు ఎలాంటి బలహీత లేదు. నాకు దేవుడే బాగు చేశాడండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి. దేవుడి నామానికి వందనాలు. మా ఇంటిదురు ప్రమిళ గారని ఉన్నారు, సిస్టర్ గారు. ఆవిడకి డయాలసిస్ జరిగింది. హాస్పిటల్కి వెళ్లే ముందు ప్రేయర్ చేయించుకున్నారు బ్రదర్ గారితో. ఆవిడకి మంచిగా స్వస్థత జరిగింది. ఆవిడ ఇవాళే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆవిడకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుడికి వేలాది స్తోత్రాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. Oh my God.